దిశ ఘటంతో దేశవ్యాప్తంగా మహిళల భద్రత పెను సవాల్గా నిలిచింది. గుడి బడి అని తేడా లేకుండా దాడులు విచ్చలవిడిగా పెరగడంతో స్వీయ రక్షణ కోసం జాగ్రత్తలు పాటిస్తోంది మహిళా లోకం. అందులో భాగంగా పెప్పర్ స్ప్రే లాంటివి వెంట తీసుకువెళ్లాలని యువతలు భావిస్తున్నారు. వారి రక్షణ కోసం బెంగళూరు మెట్రో రైల్ తరహాలో హైదరాబాద్లోనూ మహిళల రక్షణ కోసం నిబంధనలు మార్పు చేస్తూ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. షాద్నగర్ దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో మహిళల రక్షణ కోసం నిబంధనలు మార్చుకుందే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. దాంతో హైదరాబాద్ మెట్రో రైల్ కూడా మహిళల రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్లోకి అనుమతిస్తామని ప్రకటించింది. లైంగిక దాడులు వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మెట్రో ఉన్నతాధికారులు. సాధారణంగా రైళ్లలో చెక్కింగ్ పాయింట్ దగ్గర గతంలో వీటిని పక్కన పడేసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సాధారణంగా మెట్రోలో టెక్నికల్ అంశాలు పరిశీలిస్తే ఎప్పుడూ పెప్పర్ స్ప్రే, నిప్పు, వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించారు. పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అలాంటివి మహిళల వద్ద గుర్తిస్తే ఇదివరకు వాటిని సీజ్ చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇక నుంచి మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకువెళ్లొచ్చంటూ నిబంధనలను సవరించింది. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రతిక్షణం నిఘా ఉంచినట్లు అధికారులు భరోసా ఇచ్చారు.